Hi friends, welcome to Neelu Arts. Iroju manam man channel lo Royal Enfield gurinchi ok 20% varaku telusukundam. Adeyante manam man paridilo prati okaru nadapagaligi chinna varante bandi nadapadam vache var nunchi bandi nadapadam inka aapadaniki daggarlo unde pedda var daaka baaga moju kaligina bike ee Royal Enfield. Aithe paat rojullo aithe ee company bell ekku models dorikevu kaadu oke color lo undevi. ఒకవేళ దొరికినా భారీ పరిమాణం నుండి ఎక్కువ శబ్దం చేస్తూ ఒక తరహా వారికి మాత్రమే పరిమితం అయ్యేవి. మైలేజ్ కూడా అంతగా ఇచ్చేవి. కానీ ఇప్పుడైతే ఏమైందంటే ఈ సంవత్సర కాల వ్యవధుల్లో ప్రతి 20 బైకుల్లో ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంటుంది. అది కూడా క్లాసిక్ బైక్ కనబడుతుంది. ఎందుకంటే వీటి లుక్ ఇప్పుడు మిగతా బైకులకు ధీటుగా తయారైంది మరియు అందమైన రంగుల్లో కూడా ఈ బైకులు దొరుకుతున్నాయండి. ఇటీవల కాలంలో దిగిన క్లాసిక్ బైక్లు మంచి మైలేజ్ అంటే లీటర్కి 40 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తున్నారు అంటున్నారు. సౌండ్ కూడా ఎక్కువ స్థాయి నుంచి తక్కువ స్థాయి వరకు వచ్చేసింది. ఇది ఇప్పుడు వీధి కోట కనిపిస్తున్నాయి, ఊరికి 3-4 బైకులు కనిపిస్తున్నాయి, జిల్లాలో 3-4 షోరూమ్లు కూడా తయారయ్యాయి. అయితే మనం బాగా ఆలోచించి చూస్తే ముఖ్యంగా ఈ కాలం యువకులు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ శబ్దం వినబడితే చాలండి, వారి చూపు దానివైపు తిప్పకుండా ఉండలేకపోతున్నారు. ఇలాంటి బండి నాకు ఒకటి ఉంటే బాగుంది అనుకోకుండా ఉండలేరు. ఎవరైనా ఊళ్ళో రాయల్ ఎన్ఫీల్డ్ కొన్నారని తెలిస్తే చాలు, వారి ఇంటి ముందు ఉన్న బండి దగ్గరికి సాయంకాలం యువత అంతా చేరారంటే నమ్మశక్యం కాదు. ఎంతో అంత బండికి డౌన్ పేమెంట్ కట్టగలిగి 1 లక్ష రూపాయలు, అలాగే ప్రతి నెల కూడా 3-4 వేల వరకు వాయిదా కట్టగలిగి ఆ బండి పైన కాస్త మోజు ఉందనుకోండి, ఆ కుర్రాడి కలల్లో కూడా ఆ బండే కనిపిస్తుంది. ఈ పాటికే మీలో కొందరికి ఈ విషయం లైట్ వెళ్ళిపోయి ఉంటుంది. అలాంటి సతమతంలో కొట్టుమిట్టాడిన యువకుడు నా కొలిగ్ శంకర్ కూడా ఒకడు. మొత్తానికి ఎలాగైతేనేమి ఆ బండి ఈరోజు కొనేశాడు. మరి తనకుంటే మరి మన దగ్గర ఉన్నట్టుగే కదా, ఎందుకంటే ఇద్దరం కలిసి ఎక్కువ కాలం గడుపుతాం కాబట్టి నా కల కూడా నెరవేరినట్టే. అయితే ఈ వీడియో చూడడం వలన మీకేట్ లాభం అంటారా? దానికి సంబంధించి అంటే రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా నేను రివ్యూ ద్వారా మీకు చూపిస్తాను. దానికి మైలేజ్ ఎంత వస్తుంది, దాని మెయింటెనెన్స్ ఏంటి అనే ప్రతి విషయాన్ని నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అయితే ఈరోజు మేము ఈ బైక్ కొనడానికి బస్సులో వెళ్ళామండి, బస్సులో వెళ్ళాము. ఇది శ్రీకాకుళం హైవే అండి. శ్రీకాకుళం హైవేలో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంది. ఎన్ఫీల్డ్ షోరూంలోకి వెళ్ళాం. ఎన్ఫీల్డ్ షోరూంలోకి వెళ్ళి మేము ఆల్రెడీ 1 వీక్ బ్యాకే ఈ బ్లూ కలర్ బైక్ను ఆర్డర్ చేశామండి. బ్లూ కలర్ బైక్ ఆర్డర్ చేసాం. ఇదిగోండి బ్లూ కలర్ బైక్ చూసారు కదా, దీన్ని ఆర్డర్ చేసాం. ఆర్డర్ చేస్తే ఈ బైక్ వాళ్ళు తెప్పించారండి, కంప్లీట్ బ్లూ కలర్లో ఉంది. ఈ బైక్ బాగా మాకు బాగా నచ్చింది. దీని కాస్ట్ ఎంతంటే 1,58,700 రూపాయలు. 1,58,700 రూపాయలు అండి బైక్ కాస్ట్. ఈ బైక్ ఏంటంటే ఎక్స్ట్రా యాక్సరీస్ ఉన్నాయి కదా, ఈ సేఫ్ గార్డ్ అని, లేకపోతే ఎక్కువ సౌండ్ ఇచ్చే సైలెన్సర్ అని, లేకపోతే ఈ లైట్లకి సేఫ్టీ ఇచ్చేటటువంటి ఈ క్యాప్స్ అని, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా డబ్బులు పెట్టి వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా ఎక్కడ వేయిస్తాననేది నీకు మీకు ఇంకో వీడియోలో నేను చూపిస్తానండి. అయితే ఈ బైక్ ఏంటంటే వీళ్ళు ఒక హెల్మెట్ ఫ్రీగా ఇచ్చారండి, వైట్ కలర్లో ఉండేటువంటి హెల్మెట్ ఫ్రీగా ఇచ్చారు. దీన్ని మేము ఫస్ట్ తీగానే 1,000 రూపాయలు పెట్రోల్ కొట్టించాము. దీని ఈ లుక్ ఎలా ఉంది, దీని స్టైల్ ఎలా ఉందని చెప్పేసి రెండు వీడియోలు కూడా తీసాము. రెండు వీడియోలు కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియో చూసినందుకు మీ అందరూ కూడా మరోసారి నమస్కారం తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, రాయల్ ఎన్ఫీల్డ్ రివ్యూ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, టచ్లో ఉండండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.